తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కెనాల్ రోడ్లో గల శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో మాఘ పౌర్ణమి సందర్భంగా అన్నదాన కమిటీ చైర్మన్ పడాల సత్తిరెడ్డి రాజు గురుస్వామి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రావులపాలెం గ్రామస్తులు కర్రిరామిరెడ్డి సునీత దంపతులచే పురోహితులు వడిసలేరు రామదేవశర్మ దుర్గమ్మ వారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో 350 మంది ముత్తైదువులు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు తేతల నారాయణరెడ్డి గురుస్వామి చేతుల మీదుగా పసుపు కుంకుమ అమ్మవారి ప్రతిమ అందజేశారు. అనపర్తికి చెందిన కొవ్వూరు సత్యనారాయణరెడ్డి వెంకాయమ్మ దంపతులు పూజలో పాల్గొన్న భక్తులకు లాటరీ తీసి 40 మందికి చీరలు బహుమతిగా అందజేశారు. అనంతరం భక్తులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో నలమిల్లి సూర్య భాస్కర్ రెడ్డి, పోతంశెట్టి ఈశ్వర్రెడ్డి, అద్దాలు శ్రీను, తుమ్మ సత్యబాబు, పడాల వేణు, కొవ్వూరు సత్యనారాయణరెడ్డి, చెర్ల సుబ్బారెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయా దేవతలకు మనం పూజ చేసినప్పుడు ఆయన సహస్రం కానీ అమ్మవారి ఏ రూపంలో మనం పూజ చేసినా ఎక్కువగా మనం ఉపయోగించేటటువంటి సహస్రం కావాలి అంటే లలితా సహస్రం అత్యంత సిద్ధమైనటువంటి లలితా సహస్రం జన్మాష్టమైనటువంటి కాక్షణ మండలాలకు సంబంధించిన లలితాదేవి కావాలి. దేవీవాడ మహోత్సవాల్లో లలితాదేవి కావాలలో మండాలు ప్రారంభించి